మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మరియు ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నజీం బైక్, లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, వార్డు కౌన్సిలర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా మన కేటీఆర్ జన్మదిన సందర్భంగా ప్రతి గ్రామంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో చెట్ల కార్యక్రమం, కేకులు కట్ చేయడం, ఇంకా పండ్ల పంపిణీ, ఈ విధంగా ఎన్నో మరి కార్యక్రమాలు చేస్తాం. కేటీఆర్ గారికి మరి నుండు నూరేళ్ళు బ్రహ్మాండంగా ఇదే విధంగా పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు తీసుకుపోయేటట్టు మరి వారు తప్పకుండా ప్రజలు కృతులైతారని చాలా బ్రహ్మాండంగా ఐటీలో మాత్రం యావత్ ప్రపంచంలో యావత్ భారతదేశంలో కూడా మంచి మంత్రిగా పేరు తెచ్చుకొని ఎన్నో ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చి మరి ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మున్సిపాలిటీలను కూడా ఎక్కడలేని విధంగా ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మన ఎన్నో ఫండ్స్ కూడా సాధించి ముఖ్యమంత్రి గారికి అండగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు నిండు నూరేళ్ళు ఉండి మంచి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. బంగారు తెలంగాణ వచ్చే వారికి ఇదే విధంగా మరి కార్యక్రమాలు సాధించి ఎన్నో ఉన్నత పదవులు పెట్టాలి. ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి జన్మదినం వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. వారి హయాంలో ఐటీ శాఖలో మరి ఎంతో అభివృద్ధి చేయడం, ఎన్నో ఎన్నో కొత్త కొత్త కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకురావడం ఎంతమంది మున్సిపల్ శాఖలో కూడా అనేక కొత్త మున్సిపాలిటీలు కూడా ఏర్పాటు చేసి ఆ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కూడా మరి నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కథ పంపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. గ్రీన్ ఛాలెంజ్ మరి ఆధ్వర్యంలో ఈరోజు 3 కోట్ల వృక్షాక్షణ కార్యక్రమం ద్వారా మరి గౌరవ శాస్త్ర సభ్యులు అయినటువంటి మరి మదన రెడ్డి అన్న గారు, అదేవిధంగా దేవేందర్ రెడ్డి, మన స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల యొక్క అందరి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎంకేం చేసి వారికి శుభాకాంక్షలు తెలిసి వారి హృదయంలో ఆయుర ఆరోగ్యంగా అశేషంతో ఉండాలని బంగారు తెలంగాణ అధ్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి అడుగులు అడుగే ముందు పెడుతున్నటువంటి వారికి మరి మంచి శుభం జరగాలని చెప్పేసి అమ్మవంతుని ప్రార్థిస్తాం. కేటీఆర్ గారి జన్మదినం నర్సాపూర్ నియోజక తరఫున నర్సాపూర్ కార్యకర్తలందరూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారు నిరాడంబరంగా తన జన్మదినాన్ని నడుపుకోవాలని, ఎవరిని కూడా బోకేలు, చాల్వలు, పండ్లు తీసుకొచ్చి మట్టి మెచ్చి పంపడం జరుగుతుంది. చీమల్ని కేవలం ప్రతి ఒక్కరికి బాధ్యత ఇవ్వడం జరిగింది. ప్రతి ఊర్లో కూడా కార్యకర్తలు చెట్లు నాటాలి. చెట్లు పెంపకంతో మనకు కాలుష్యం నివారణ అవుతుంది, తర్వాత మన హెల్త్ మంచిగా అవుతుంది అనేటటువంటి దృక్పథంతో వారు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఈరోజు చెట్లు నాటుతూ అదే అంతేకాకుండా ఈ హాస్పిటల్లో ఉండేటువంటి రోగులకు కూడా కొన్ని పండ్లు సరఫరా చేస్తూ వారి జన్మదినాన్ని మేము జరుపుకుంటున్నాం.